ఇప్పుడు స్నానం అయింది గంగ, ఇప్పుడే గంగలో స్నానం చేస్తున్నాం. హాయ్ హలో, జై శ్రీరామ్, జయ హనుమాన్. నేను మీ జేఎస్ ముదిరాజ్. ఇవాళ వ్లాగ్స్ ఏంది అనంటే, మేము యాత్రకు బయలుదేరినాం. అందులో భాగంగా ముందుగా కర్మయార్ జిల్లాలోని ధర్మారం దాటిన తర్వాత కోటిలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చినాం. కోటిలింగేశ్వర స్వామి దేవాలయం పక్కన గోదావరి నది ఉంటుంది. ఈ పక్క కనపడి గోదావరి నది అదే. ఈ గోదావరి నది కూడా ఏంటంటే శ్రీపాదరావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఇక్కడ దాకా ఉంటుంది. శ్రీపాదరావు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మనకు కాళేశ్వర నీళ్ళు అని చెప్పేది, మన కాళేశ్వర నీళ్ళు వస్తాయి కదా మనది మన ప్రాంతానికి, వచ్చేది ఇక్కడ నుండే మనకు వాటర్ వస్తూ ఉంటుంది శ్రీపాదరావు ప్రాజెక్ట్ నుంచి. ఇక్కడ ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ఈ గోదావరిలో స్నానం చేసి జపాలు చేసుకొని గుడి బంద్ ఉంది కాబట్టి పొద్దున 6 గంటలకు స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రాయపట్నం, ధర్మపురి, కొండగట్టు, వేములవాడ ఇవన్నీ చూసుకుంటూ రేపటికల్లా మళ్ళీ మన ప్రాంతాన్ని చేరుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళ విశిష్టతలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటా. జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమస్తే. Thank you.
జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం నమ శివాయ. త్రయంబకం యజామహిం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమేవ వందనామూర్తయోర్ముక్షీయమాం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమ, సహస్రనామ తతుల్యం రామనామ వరామణి. ఈరోజు బాక్స్ ఏంది అని అంటే, మేము కోటిలింగాల గ్రామంలోని కోటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నాము. ఇప్పుడే స్వామి యొక్క దర్శనం బ్రహ్మాండంగా జరిగింది మాకు. ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంది అనేది మీకు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాలు అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే, ఈ యొక్క కోటిలింగాల గ్రామానికి నాలుగు వైపులో కోటలు ఉన్నాయి. ఈ గ్రామానికి ఈశాన్య కోటలో కోటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ గ్రామానికి ఆగ్నేయ దిశలో మునులగుట్ట, అంటే మునుగల గుట్ట అనేది మునులు అక్కడ ఋషులు వారికి ఆ గుట్టలో ఒక గుహ, అంటే పేద గుహ ఉండేది. అందులో ప్రతినిత్యము గోదావరిలో స్నానం చేసి ఆ యొక్క ఋషులు ఆ గుహలోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వారి మనసులో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంటే వారికి ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి అరణ్యంలో వెళుతూ మునులకు ప్రత్యక్షమై, స్వామి ఏమిటి ఈ గోదావరి తీరంలో విచారం చేస్తూ ఉండిపోతుంది అని అడగగా మునులు, స్వామి మాకు ఒక శివలింగం కావాలి, ఆ శివలింగానికి మేము అభిషేకం చేసుకుంటామని వేడుకున్నారు. అట్టి ఆంజనేయ స్వామి సరే అని నేను కాశీకి వెళ్ళి శివలింగము తీసుకువస్తానని మీకు మీరు ప్రతిష్ఠించి పూజ చేసుకోమని చెప్పబడాను. అలా మునులు ఆంజనేయునితో తీసుకురమ్మని చెప్పారు, కానీ ఫలానా సమయానికి తీసుకురావాలని చెప్పలేదు. ఆ విధంగా ఆంజనేయ స్వామి బయలుదేరి కాశీకి అరణ్యం నుండి తీసుకురావడం ఆలస్యం జరిగినది. అప్పుడు మునులు ఆంజనేయ స్వామి శివలింగానికి తీసుకురాలేడు, అయ్యో ఇంకా రాలేదు కదా, ఏమి చేద్దాము అని ఆలోచిస్తూ ఋషులందరూ ఆ యొక్క గోదావరిలో మునుగుతూ మనిషికి ఒక రేణువు తీసుకొచ్చారు. రేణువు తీసుకొచ్చిన వాటి అంటే ఒక్కొక్క రేణువు ఒక్కొక్క లింగంగా ఏర్పడి మొత్తంగా కోటి లింగాలుగా ఏర్పడినటువంటి ఆ మరకత లింగము అనేది ఇక్కడ నది తీరాన వాళ్ళు నెలకొల్పడం జరిగింది. నెలకొల్పుతూ వాళ్ళు అభిషేకాలు చేస్తూ పూజిస్తున్నటువంటి సమయంలో ఆంజనేయ స్వామి ఆ కాశీ నుండి తీసుకొచ్చినటువంటి శివలింగము వచ్చి చూసేసరికి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు. స్వామి నన్ను కాశీ పట్టణానికి పంపించారు, నేను వచ్చేసరికి మరో లింగాన్ని మీరు ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉన్నారు, మరి నేను తీసుకొచ్చినటువంటి లింగం ఏమిటి అని చెప్పి నేల మీద వదిలి పడేస్తాం. అప్పుడు ఋషులందరూ స్వామి వారిని, ఆంజనేయ స్వామిని శాంతింపజేసి, నువ్వు తీసుకొచ్చినటువంటి లింగం ఏదైతే ఉందో మరి సకల జనులకు సర్వప్రాణులకు దర్శనమిస్తూ ఎల్లవేళలా పూజలు అందుకుంటుంది స్వామి, ఆ యొక్క లింగము మీరు తీసుకొచ్చినటువంటి శివలింగము వృధా పోదు, ఆ స్వామికి కూడా ఆ లింగానికి కూడా పూజలు అందుతాయి, ప్రతిష్ఠించమని చెప్తే ఇక్కడ ప్రతిష్ఠించి మరి ఈరోజు ఈ యొక్క లింగాన్ని మనం పూజించుకుంటున్నామంటే అది ఆంజనేయ స్వామి స్వయంగా తీసుకొచ్చినటువంటి లింగము. మునులు ఇక్కడ స్వయంగా వారి స్వాస్థాలతో చేసినటువంటి మరకత లింగాలు ఇక్కడ మనం దర్శించుకుంటా ఉంటాము. అదే ఇక్కడ ఈ యొక్క గ్రామానికి నాలుగు కోటలు ఉంటాయి. నాలుగు కోటలలో మన ఈ యొక్క కోటేశ్వర స్వామి ఈశాన్యంలో ఉంటాడు కాబట్టి స్వామివారిని దర్శించుకున్న వారికి సర్వ పుణ్యాలు కలుగుతాయి అని చెప్పి చెప్తా ఉంటారు ఇక్కడ పురాణ గాథ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని ధన్యులు కావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. జై శ్రీరామ్, జయ హనుమాన్, ఓం నమ శివ, హర హర మహాదేవ, శంభో శంకర హర హర. Oh.
Jai Sri Ram, Jai Hanuman. Ipule Koteshwara Swami Darshanam tarvata mana Rayapatnam Sri Satyanarayana Swami yokka darshananiki vachinam. Metla margamlo Swami varu vaddaku potu మా బాస్ ఆంజనేయ స్వామికి ఆరాధన జరుగుతుంటే ఆయనని దర్శించుకున్నాము. ఇక్కడి నుంచి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకొని తదుపరి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకున్నాం. పైకి వెళ్ళాక ఆ యొక్క ఆలయం యొక్క విశిష్టత వివరిస్తాను తెలియదు. జై శ్రీరామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ Sri Hanuman Jaya Jaya Hanuman Sri Rama Jaya Jaya ధర్మపురి లాన దానం జరగదా ఇక్కడ కార్తీక వత్తులు వెలిగించవచ్చు ఓం శ్రీ సత్యనారాయణ స్వామిని నమః. ఇప్పుడు మనము రాయపట్నం గూడెం గ్రామంలో ఉన్నాము. గూడెం గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నది. ఈ దేవస్థానం యొక్క విశిష్టత, ఇక్కడ స్వామివారు ఎలా వెలిచారు అనేదాన్ని మీకు స్థల పురాణం చెప్తాను. పూర్వము గూడెం గ్రామం అనే వాస్తవుడైన శ్రీ గోవర్ధన పెరుమల్ల స్వామి అను దత్తత శ్రీ వైష్ణవుని వైష్ణవుడు ఇక్కడ ఉండేటువంటి వాడు. ఆ వైష్ణవునికి ఒకనాడు కలలో స్వప్నములో శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనమిచ్చి, నేను రాట్నపు చెరువు కొండపై వెలిశాను అని చెప్పాడట. స్వామివారు కలయ కదా, స్వప్నమే కదా అని చెప్పి ఆ యొక్క వైష్ణవుడు మిన్నకుండిపోయాడు పట్టించుకోకుండా. మరుసటి రోజు నిద్రపోతున్నటువంటి సమయంలో మళ్ళీ కలలో దర్శనమిచ్చి, నేను నీకు చెప్పాను కదా నేను ఇక్కడ వెలిశానని, పట్టించుకుంటలేవని చెప్పడంతో తెల్లవారు జామున ఆ యొక్క వైష్ణవుడు ఈ గుట్టపైకి వచ్చి మొత్తం వెతికాడట. ఎక్కడ వెతికినా కూడా స్వామివారు కనిపించలేదు. అతను అలిసిపోయాడు. అలిసిపోయి మరలా నిద్రిస్తున్నటువంటి సమయంలో, నిద్రించేటువంటి సమయంలో సమయం కంటే ముందు, స్వామి నిన్ను వెతకడము నా తరమగున,
నీకు నువ్వుగా కనిపిస్తే తప్ప నేను నిన్ను నీ జాడ కనుగొనలేను అని చెప్పి అనుకుంటూ మనసులో అనుకుంటూ నిద్రిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ స్వామివారు దర్శనమిచ్చి నేను కొండపైన ఉన్నటువంటి చిన్న కోనేరు గుహలో ఉన్నాను ఆ కోనేరు పక్కనే ఉన్నటువంటి గుహలో ఉన్నాను నువ్వు వచ్చి చూస్తే నేను అక్కడ అగుపిస్తానని చెప్పడంతో తెల్లవారుజామున లేవగానే కొండపైకి వచ్చి చూడగా అక్కడ స్వామివారు దర్శనమిచ్చారట దర్శనమయ్యగానే తక్షణమే గోదావరి నదిలోకి పోయి స్నానం ఆచరించి వచ్చి స్వామివారికి అభిషేకం చేసి పాలాభిషేకం చేసి మరి యొక్క వార్త గ్రామ ప్రజలందరికీ తెలియజేయడంతో గ్రామ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల ప్రజలకు కూడా ఈ యొక్క వార్త తెలియడంతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వారి వారి కోరికలు ఏవైతే కోరుకుంటున్నాయో కోరుకోవడం వల్ల ఆ యొక్క కోరికలు తీరడం వల్ల మరి ఇక్కడికి భక్తులు కూడా అధికమవడంతో మరి ఆ యొక్క వైష్ణవుడు మరి భక్తులు వస్తున్నటువంటి వారికి ఇక్కడ సౌకర్యం ఉండాలని చెప్పి ఒక బాయి అదేవిధంగా మరి పెద్దగా విగ్రహాలు అని చెప్పి విగ్రహాలు చేయించి ఆ విగ్రహాలు చేయించిన తర్వాత గుడి నిర్మాణం చేయించి మరి ఇక్కడ భక్తులకు సౌకర్యార్థం మెట్లు వేయించి మరి యొక్క క్షేత్రాన్ని నిర్మింపజేశాడట మరి క్షేత్రాన్ని నిర్మింపజేసినటువంటి తర్వాత మరి భక్తులు అధికంగా వచ్చి నిత్యము ఇక్కడ స్వామివారి యొక్క వ్రతాలు చేసుకోవడము మరి వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతూ ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో ఏకైక సత్యనారాయణ స్వామి దేవస్థానము ఇది ఒకటే అని చెప్పి స్థల పురాణం చెప్తా ఉన్నది ఎక్కడ కూడా సత్యనారాయణ స్వామి దేవస్థానము లేదు అనేది మన తెలంగాణ ప్రాంతంలో ఏకైక సత్యనారాయణ స్వామి రాయపట్నం గూడెం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామిని దర్శించుకోవాలి దర్శించుకొని ధన్యులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నేను శివేతి శివే శివ భవ భవేతి భవేతి హర హరేతి హరేతి హరే శివ ఓం నమః శివం త్రయంబకమే జామహం సుగంధం ఎప్పుడు కష్టమైతే మరి తీసుకురా.
Berarti aku itu kuda udah jangan. Baru lu dah? Ini kira-kira? Ini? Itu kuda udah jangan. Ayo, jangan. Aku mau ada table nya itu. Gitu. Mundari rasi bale wage Swami Govinda, Swami Tarunapur Lakshmi Narasimha Swami, Darshanam complete ayindi. Hotel Semitalo
Thank you.
తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః కృష్ణ కృష్ణుడు చెప్తున్నాడు అర్జున దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు విచక్షణ ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు సర్వశక్తులు ఇచ్చాడు ఇక అన్ని వచ్చి వాడే చేస్తే మీరెందుకు అర్థమైతుంది బాధ అని అడ అడ దొరికితే ఇబ్బంది వస్తుంది స్వామి అందుకే నేను ఇంకా ఎందుకు తీయని నాకు సుతారం పెట్టుకోరు ఇద్దరు ఇట్లా Thank you.
ఓకేనా?